కందకలేని దురద కత్తిపీట కొందని తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని తనకు లేని చట్ట పరిధిని జ్యూరిస్డిక్షన్ని ఆపాదించుకొని ఒక దొంగల ముఠాగా ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకి కావలసిన తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే ఇద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని 20-20 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాలని, నిర్మాణ సంస్థల్ని, ఎవరైతే ఏజెన్సీస్ అన్ని రంగాల్లో పనులు చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని బెదిరించే కార్యక్రమం జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల ధనంజయ రెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో రఘురామరెడ్డి అలాగే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో కీలక పాత్ర వహించిన రఘురామరెడ్డి, అదేవిధంగా ఆయనకి తోడు ఈ సీతారామరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు, ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు. పత్తిపాటి శరత్ అరెస్టులో వాస్తవాల్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో, పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకులు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, మానసికంగా బాధపడాలని, జగన్ రెడ్డి మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు బెదరడు 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 అదరడు 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 గుర్తెట్టుకో. నువ్వు సిబిఐ ఛార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చిరోడు మీద కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు, గుర్తెట్టుకో. నీ రాజకీయం అది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవ్వరు కూడా గత 58 నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వెన్ని కుట్రల కుతంత్రాలు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప హైదరాబాద్లో ఆ రోజు సిబిఐ విచారణ ముందు నువ్వు ఆడిన డ్రామాలు, తెల్లవారులు మీ కుటుంబ సభ్యుల శోకాలన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు. కానీ ఆ దిగజాడు రాజకీయాలు మేము చేయలే. కేవలం రాజకీయ కక్ష సాధించాలి, భయపెట్టాలి, ఇదే వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క ముఖ్యుల్ని, నాయకుల్ని, నిర్మాణ సంస్థల్ని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే పత్తిపాటి షరతు మీద నువ్వు కట్టిన ఎఫ్ఐఆర్, పత్తిపాటి షరతు మీద నువ్వు ఇచ్చిన లుక్అవుట్ నోటీస్, పత్తిపాటి షరతు మీద నువ్వు చేసిన అక్రమ ఆరోపణలు,